एपी असेंबली व्यक्तिगत दूषण सरकादनी गंडेपल्ली मंडल तेलुगुदेशं पार्टी अध्यक्षुलु पोतुलु मोहनराव अन्नारु। नारा चंद्रबाबु नायडु की असेंबली तीव्र अवमान जरिगिंदनी दीनिनी प्रति ओक्करू खंडिंचाल्सिन अवसरं उंदन्नारु। ई कार्यक्रमंलो राजु बोल्लंरेड्डी रामकृष्ण तालूर सर्पंच सीलमंतुलु वीरबाबु तेलुगुदेशं कार्यकर्तलु पाल्गोन्नारु। టీడీపీ శ్రేణి రాష్ట్రం అంతా కూడా చాలా బాధ బాధలతో చాలా దుఃఖంతో చెప్పుకోలేని బాధ ఉన్నారు అందరూ కూడా। ఎందుకంటే ఈ వేళ మన పెద్ద నాయకుడికి అనుకోని అనుకోకుండా చాలా భయంకరమైన మాట పడి పరిస్థితి ఈ ప్రస్తుతం పరిపాలిస్తున్న నాయకుల వల్ల మనకు జరిగిందండి। అవాల్లో రాజకీయం చేతకాక పరిపాలన చేయడం చేతకాక ప్రజల యొక్క మనసుని వాళ్ళ మైండ్ ని డైవర్ట్ చేయడానికి చేసే పనులు తప్పించి ఇది మాట్లాడొచ్చా ఇది మాట్లాడకూడదా అన్న మాట సభ్యత మర్చిపోయి వాస్తవాలను ప్రజలకి మబ్బిపెడుతూ ప్రజల యొక్క మైండ్ డైవర్ట్ చేయడానికి ఏదో అలజడి సృష్టించాలండి। అమరావతి కట్టడం చేతగాక మూడు రాజధానులు ఎత్తుకొని మూడు ముక్కలు చేస్తానని ఒక యాస్ స్టేషన్ దగ్గరికి కాలయాపన చేస్తూ అమరావతి కట్టకుండా ఎదర్కి వెళ్తాంకి। ఎందుకంటే అమరావతి కట్టాలంటే డబ్బులు కావాలి, ఆ డబ్బులు నా దగ్గర లేవు, ఏం చేయాలి? మూడు రాజధానులు అంటే కొట్టుకొని చేస్తారు, అమరావతి కట్టకలదు, బడ్జెట్ పెరిగిపోయింది అనుకుంటే కోలవరం అయిపోయాడండి, కోలవరం అయిపోయింది, అమరావతి అయిపోయింది। పరిపాలన చేతగానని చెప్పుకోకుండా ఇగో అడ్డొస్తూ ఈ మంత్రులకి ఈ సీఎం గారికి పరిపాలన చేతగాటలేదు। ప్రజలకు వచ్చిన డబ్బుల్ని ప్రజల పన్నుల రూపాయలు కట్టిన డబ్బుల్ని ప్రజలకు బిస్కెట్ లేసినట్టు ఎరేస్తా ఉన్నారు వీళ్ళు, ఎరేస్తా ఉంటూ ఆర్థికంగా చాలా నష్టమయ్యే చాలా బాధాకరం। మరి నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి సంఘటన యావత్ భారతదేశం కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా చూసింది। మరి నిన్న మీడియాలో టైమ్స్ నో గానే బీబీసీ గానే మరి టీవీ 9 అన్ని ఛానల్స్ ఇంటర్నేషనల్ ఛానల్స్ కూడా ఈ ఎపిసోడ్ ని ప్రసారం చేసినాయి। అంటే అంతటి ప్రాముఖ్యత ఉన్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ దేశాల్లో ఆంధ్రప్రదేశ్ అంటే గుర్తు పెట్టుకునే వ్యక్తి మొదటి వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ అంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్తా టక్కుని ప్రపంచ దేశాల్లో। అలాంటి మహానుభావుణ్ణి నిన్న అసెంబ్లీలో అసభ్యంగా మాట్లాడతారా ఈ మంత్రులు, ఆ మాటలకి ఆ ముఖ్యమంత్రి గారు ఎకిలినవ్వు నవ్వుతాడా? ఎంత దారుణం అండి, తప్పు కదా? అంటే చంద్రబాబు నాయుడు గారి మీద 23 సీట్లు వచ్చినా జంక లేదు, బెంక లేదు, తుప్పంలో ఓడిపోయినా బెంక లేదు। అలాంటి నాయకుడిని మానసికంగా దెబ్బతీయాలంటే ఏ రకంగానే ఆలోచించుకుని వాళ్ళందరూ ప్లాన్గా చేసిన పని ఇదంతా కూడా ఒకరోజు అసెంబ్లీ అన్నారు అచ్చెన్నాయుడు గారు, రాష్ట్ర కార్యదర్శి మన ప్రెసిడెంట్ గారు ఒకరోజు కాదు 6 రోజులు పెట్టండి అని ఆయన చెప్పాడు ఆయన డిబేట్లో। మరి రెండో రోజు చంద్రబాబు నాయుడు గారిని నానా మాటలు మానసికంగా ఇబ్బంది పెడతాకి ఆయన్ని ఏ రకంగా శారీరకంగా ఇబ్బంది పెడదామా మానసికంగా ఇబ్బంది పెడదామని చూశారు, ఏ రకంగా జంకలేదు ఆయన 43 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు జంకలేదని తెలిసండి। చంద్రబాబు నాయుడు గారి పెళ్లి 81 లో పెళ్లి అయింది, 83 లో లోకేష్ గారు పుట్టారు, 85 లో మాధవ్ రెడ్డి పార్టీలోకి వచ్చాడు, ఏంటి సంబంధం? డిఎన్ఏ అడుగుతారా? ఏంటి డిఎన్ఏ? అతని నాయకులు అసెంబ్లీలో ఉన్న 175 మంది డిఎన్ఏ తీయండి, అసెంబ్లీలో ఉన్న 175 మంది డిఎన్ఏ తీస్తే ఎవరు డిఎన్ఏ ఏంటో తెలుస్తుంది। ఏంటి మాట్లాడేది మీరు, ఏంటి మాట్లాడేది? నిన్న నిజంగా టీవీలు చూస్తూ ఉంటే మహిళలు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మహిళలు కన్నీటి కార్యకర్తలు మా అందరికీ కూడా కన్నీటి దారులు వచ్చినాయి। ఏంటి మా నాయకుడు మా అధిపతి ఇలాగా ఇంత దుఃఖంలో ఆయన ఏడుస్తుంటే నిజంగా ఎక్కిలెక్కిలి ఏడుస్తుంటే నిజంగా మనసు దరికిపోయి రాత్రి కూడా భోజనం చేయనటువంటి కార్యకర్తలు మహిళలు మనల్ని ఎంతో మంది ఉన్నారండి ఈ రాష్ట్రంలో, ఏం తప్పు చేయడండి? ఆయన హైదరాబాద్ని డెవలప్ చేస్తుంది తప్ప, మూడు రాజధానులు ఇది అమరావతిని డెవలప్ చేస్తుంది తప్ప, అసెంబ్లీ కడతాం తప్ప, ఏంటి ఏం అన్యాయం చేశాడు చంద్రబాబు నాయుడు గారు? ఎందుకు మీ కక్ష ఎందుకు? అంటే 14 సంవత్సరాల చరిత్ర ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఆయన రికార్డు ఎవరు కూడా బద్దలు కొట్టలేరు। రామారావు గారు 9 నెలల్లో పార్టీ పెట్టి ప్రపంచంలోనే ఇప్పటికీ ఏ పార్టీ కూడా విజయం సాధించలేదు, ఆ రికార్డు ఆ మహానుభావుడికి ఉంది। ఆ మహానుభావుడు కొడుకున పుట్టినటువంటి భువనేశ్వరి గారి నాయుడు అనేది ఈ కుక్కలో ఇళ్ళ భువనేశ్వరి గారి గురించి పేరు ఇచ్చినా కూడా సరిపోరు ఈ కొడాల నాని, ఈ వంశీ, ఈ అంబటి రాంబాబు, అరగంట రాంబాబు, అంబటి రాంబాబు ఎవరికి తెలియదు? భోగోతాలో ఇవన్నీ డైవర్ట్